ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి విచారణను నిలిపివేయాలంటూ హైకోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ఈ అంశంలో సిఐడి వాదనలనే సమర్థించిన ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ఏకవాక్యంలో నిర్ణయాన్ని వెల్లడించింది. చంద్రబాబు రిమాండ్ను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఈరోజు ఉదయమే ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకోగా సిఐడికి రిమాండ్కి ఇవ్వాలా వద్దా అనే నిర్ణయాన్ని ఏసీబీ కోర్టు హైకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్తో లింక్ పెట్టింది. ఇప్పుడు క్వాష్ పిటిషన్ను హైకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చే అంశంపై ఏసీబీ కోర్టు కూడా ఓ నిర్ణయాన్ని తీసుకోనుంది. Thank you.